హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ముందుగా అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో మనం కార్తీక మాసంలో నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలి, పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏవి ప్రసాదంగా చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మన హైందవ సాంప్రదాయంలో సర్పానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహాశివునికి కంఠహారంగా, శ్రీ విష్ణువుకి పానుపుగా, గణపతికి యజ్ఞోపవీతంగా, క్షీరసాగరాన్ని చిలికే వాసుకీగా, ఇలా సర్పానికి చాలా విశిష్టత ఉంది. విశేష తిథుల్లో సర్పాన్ని మనం నాగదేవతగా పూజించుకుంటాం. అలాంటి తిథుల్లో విశేషమైన కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజు వచ్చేది నాగుల చవితి. ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి నవంబర్ 18వ తేదీ బుధవారం రోజున మనం జరుపుకోవాలి. ఈ బుధవారం చవితి తిథి మనకు ఉదయం 1:16 ప్రారంభమయ్యి అదే రోజు అనగా బుధవారం రాత్రి 11:15 ముగుస్తుంది. ఈ నాగుల చవితి రోజు నాగదేవతని మనం పూజించవలసిన శుభ సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:09 మధ్య మనం పూజించుకోవాలి. ఈ చవితి రోజు నాగదేవతకి మనం నివేదించవలసిన నైవేద్యం బియ్యపు పిండితో చేసిన చలిమిడి, నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి, అలానే వడపప్పు. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఎలా చేయాలో మనం చూద్దాం. ఇందులో మన మొదటి ప్రసాదం చలిమిడి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 1 కప్పు బియ్యం శుభ్రంగా కడిగి 2 గంటల ముందు నానబెట్టి వాటర్ అంతా వంచేసి ఒక పొడిగుడ్డ పైన 10 నిమిషముల పాటు గాలికి ఆరబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంని ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బియ్యపు జల్లెడతో జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 కప్ బెల్లంని కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండిని అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి ఈ పిండిని ముద్దగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు చలిమిడి రెడీ అయిపోయింది. మన 2వ ప్రసాదం నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి నల్ల నువ్వులు శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి తీసుకోవాలి. మనం నాగుల చవితికి నల్ల నువ్వులతో మాత్రమే చిమ్మిలి చేయాలి. ఒకవేళ ఇవి దొరకని పక్షంలో తెల్ల నువ్వులు వాడచ్చు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 1 కప్ మనం శుభ్రం చేసిన నువ్వులు వేసి వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ బెల్లం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. అంతేనండి, మనకు చిమ్మిలి రెడీ అయిపోయింది. మన 3వ ప్రసాదం వడపప్పు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 2 కప్స్ పెసరపప్పు శుభ్రంగా కడిగి 2 గంటల ముందు నానబెట్టాలి. ఇది బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా పూర్తిగా వంచేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ తరిగిన బెల్లం వేయాలి. 2 కప్స్ పెసరపప్పుకి 1 కప్ బెల్లం తీసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలపాలి. అంతేనండి, మనకు వడపప్పు రెడీ అయిపోయింది. మరి ఈ నాగుల చవితి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి.